प्रतिपक्ष कांग्रेस पार्टी की 2014 2018 एन कहीं प्रजु अधिकार प्रतिपक्ष अधिकार पक्ष का टीआरएस उ प्रतिपक्ष का प्रजल पक्ष प्रजल पक्षा को कांग्रेस पार्टी की अधिकार प्रतिपक्ष इच्छी अधिकारा कांग्रेस पार्टी निबेकोटी इंकेम अधिकार वाल मल्ल ओटे गेलचना आ प्रतिपक्षा निबेकना अधिकारा निबेकटर काबटी ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వడవు అనేటువంటి విషయంలో చర్చ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు చూడండి 2014 లో అపోజిషన్ లీడర్ గా జానారెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చూడండి మేము మా ఎమ్మెల్యేస్ ని మేము రిటైన్ చేసుకోగలిగాం 2018 వచ్చినప్పుడు కేసీఆర్ గారు అవినీతి సొమ్ము పెద్ద ఎత్తున జమ చేసినటువంటి సొమ్ముతో ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన సంగతి కాంగ్రెస్ గారు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి అన్ని పార్టీల నుంచి కొనుగోలు చేసిన సంగతి మనం చూసాం ఇప్పుడు ఈ పార్టీలు మారడం అనేది ఏ ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు మేము అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చిన సంగతి మీరు చూశారు ఇప్పుడు మధ్య ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఈ రోజు మరి ఇతర పార్టీలో సమాజవాదీ పార్టీ ఇతర పార్టీలో జాయిన్ అవుతున్న సంగతి చూసాం సో ఇది ఎవరికి అతీతం కాదు మీరు ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ రోజు అధికారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎంత కాస్ట్లీ అయిపోయినాయంటే మళ్ళీ ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలంటే చాలా మంది అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనో అధికారంలో ఉంటే పనులు జరుగుతాయనో అధికారంలో ఉంటే మళ్ళీ మేము గెలవచ్చును ఇతర మరి ఆశలకో దేనికో వాళ్ళ పార్టీలు మారడం అనేది వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూ కాకపోతే మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రజలు ఎప్పుడైనా నాయకులు మారినంతా మాత్రం ప్రజలు మారరు ఇప్పుడు మీరు చూసుకోండి మేము దుబ్బాక గెలిచామని చెప్పి బీజేపీ అనుకున్నటువంటి సమయంలో మీరు నాగార్జున సాగర్ చూసుకుంటే నాగార్జున సాగర్ లో మనకు 3000 ఓట్ల పరిమితమైన అదే ఇష్యూలో మీరు ఇక్కడ మన జరిగిన హుజూరాబాద్ ఎన్నికలు మీరు తీసుకున్నట్లయితే అక్కడ టిఆర్ఎస్ కి అక్కడ జరిగిన ఈటల రాజేందర్ మధ్యలో పోటీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేది ఈటల రాజేందర్ బీజేపీ ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీ గెలిచింది కాదు బీజేపీ గెలుపు కాదు ఈటల రాజేందర్ గెలుపది ఈ రోజు బీజేపీ అనేది ఎక్కడైనా క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్న దగ్గర క్యాండిడేటే గెలిచినాడు కానీ ఈ రోజు బీజేపీ మేము 118 నియోజకవర్గాలు నిలబడతాం గెలుస్తాం అత్యధిక గెలుస్తాం అధికారంలోకి వస్తాం అనేది అది అసంభవం అండి ఎక్కడ ఈ రోజు మీరు తీసుకొని 119 నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులే లేరు ఈ రోజు వాళ్ళ అభ్యర్థుల కోసము గాలాలు వేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వారు ఏం చేసినా ఈ రోజు వాళ్లకు 110 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు కేవలం కేసీఆర్ గారు ఆర్టిఫిషియల్ గా వాళ్ళని బలం చేకూర్చున్నట్టుగా మాకు ఆల్టర్నేటివ్ బీజేపీ అనే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ తట్టుకునే పరిస్థితి లేదు యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బలం చేకూరుతుందో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో భయపడి ఈరోజు ఒక ట్రయాంగల్ ఫైట్ తీసుకురావచ్చే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు దానికోసం యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డివైడ్ చేయడానికో లేకపోతే మాకు బీజేపీ ఆల్టర్నేటివ్ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చేతులు చక్రం ఉందని ఎటువంటి తిప్పినట్లు కాదు ఈరోజు వారు చేసినంత మాత్రాన ఈరోజు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఈరోజు కేవలం మీరు కేసీఆర్ గారు వ్యూహాలు చేస్తారు ప్రతి వ్యూహాలు చేస్తారని కేసీఆర్ గారు చేసేది ఏముందండి అంతకుముందు మనం ఇంతకుముందు నేను చెప్పాను ఆ రోజు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి అంతకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి అప్పుడు కూడా వారిని ఓ చాలా గొప్ప వ్యూహాలు చేస్తారు వారిని తిరిగేలేదు వారిని ఎవరు ఓడించలేదు అనుకున్నారు ఈరోజు వాళ్ళంతా కన్వర్జ్ అయిపోతున్నారు ఈరోజు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు అన్ని గమనిస్తారు మాకు అధికారము మాకు మేము ఎన్నో అధికారం చూసాము ఇలాంటి అనుభవాలు మాకు చాలా ఉన్నాయి మేము అధికారం 10 సంవత్సరాలు కోల్పోయినప్పుడు మళ్ళీ మేమే అధికారంలోకి రిటర్న్ ప్రజలు తీసుకొచ్చారు మమ్మల్ని ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం మేము మాట ఇస్తే హామీ ఇస్తే తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా నెరవేరుస్తారన్న పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉన్నది మీరు తీసుకోండి నేను చెప్తా ఉన్నాను ఏ స్కీమ్ అయినా తీసుకోండి మేము చెప్పిన ప్రతి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం కానీ ఈరోజు టిఆర్ఎస్ ఏ ఒక స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయగలిగిందా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక హామీ ఇప్పుడే మరి రామ్మోహన్ రావు గారు చెప్పారు మరి 3 ఎకరాలు అసాధ్యం అని చెప్పానని చెప్పి 3 ఎకరాలు ఒకటే కాదండి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి దళిత బంధు కానివ్వండి లేకుంటే 51 ఏళ్ళకి పెన్షన్ కానివ్వండి లేకుంటే ఈ రోజు నిరుద్యోగ వృద్ధి కానివ్వండి ఏ ఒక స్కీమ్ తీసుకోండి వారు ఇంప్లిమెంట్ చేయలేరు చేయజాలరు వారు కాకపోతే ఇలాంటి హామీలు ఇచ్చారు ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము కానీ ఈ రోజు వారు
ఇంకొక డాటిక్ ఏం ఆడే ప్రయత్నం చేస్తారు. రైట్ రైట్ సార్. ఏమంటే ధర్మారావు గారు మార్టిఫిషియల్గా బలోపేతం చేసే ప్రయత్నం చేసి లాస్ట్ కి బీజేపీతో టైప్ అయి మరి మళ్ళీ వారు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు.